భారత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో టీడీపీ సీపీఐ వామపక్షాలు తమ నిరసనను తెలియజేస్తూ భారత బంద్కు మద్దతుగా నిలిచారు। అధికారం రాకపు రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు అంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు। అలాగే బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొచ్చి మీ అకౌంట్లకి మంచి ఒక్కొక్కరికి వచ్చి 15 లక్షల ప్రకారం ఇస్తానని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది। అలాగే విద్యుత్ ఛార్జీలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది। దాదాపు సంవత్సరం కాలం పాటు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల నుంచి రైతులందరూ నడి రోడ్డు మీద వచ్చి రైతు వ్యతిరేక చట్టాలను ఈ మోడీ ప్రభుత్వం ప్రకటిస్తే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సరం కాలం పాటు రోడ్ల మీద కుటుంబాలను వదిలి భార్య పిల్లలను వదిలి రోడ్డు మీద నిరాహార దీక్ష ఏ రకమైన నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు। వాళ్ళకు మద్దతుగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలియజేశారు।